కడప వెళ్దాం. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరిన్ని వివరాలు కడప నుంచి మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు లైవ్ లో. రమణారెడ్డి, మనీషా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. దాదాపుగా ఇప్పటి వరకు ఫాలో అయినటువంటి ఆ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. అలాగే మైదుకూరుకు సంబంధించి వైసీపీకి 47, టీడీపీకి 47గా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు వచ్చాయి. మైదుకూరులో హోరాహోరీ పోరు కొనసాగుతోంది ఇటు వైసీపీ టీడీపీ మధ్య. అలాగే జమ్మలమడుగులో బీజేపీ వర్సెస్ వైసీపీగా కూడా కొనసాగుతూ ఉంది. అయితే కడప నగరానికి సంబంధించినటువంటి ఫలితాలకు వస్తే మిక్స్డ్ రిజల్ట్స్గా వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దాదాపు మరో గంటలోపు పూర్తిగా కూడా ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి తొలి విడతకు సంబంధించినటువంటి ఫలితాలు రానున్నాయి. దాదాపుగా 135కు సంబంధించినటువంటి కేంద్రాలలో 7 ప్రాంతాల్లో కూడా ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఫలితాల కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. 526 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి జాతకాలు మరికొన్ని గంటల్లో కూడా తేలనటువంటి పరిస్థితి. ఒకసారి మనం అటుగా చూసినట్లయితే కడపకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఫలితాలకు సంబంధించినటువంటి కేంద్రం వద్ద మనం విన్నాం. కడప నగరంలోని ఆర్ట్స్ కాలేజీలో కూడా ఈ ఫలితాలకు సంబంధించినటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా పోలీసుకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు కూడా ఇక్కడ పహారాగాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు మనం కౌంటింగ్ హాల్కు సంబంధించినటువంటి 3 హాల్ను చూడవచ్చు. కౌంటింగ్ హాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏ విధమైనటువంటి సంఘటనలు ప్రేరేపం కాకుండా చాలా పెద్ద ఎత్తున కూడా పోలీసుకు సంబంధించినటువంటి బందోబస్తు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలింగ్ కేంద్రం వద్ద సబ్ కలెక్టర్, జిల్లాకు సంబంధించిన సబ్ కలెక్టర్ కూడా స్పెషల్ ఆఫీసర్గా కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరోవైపు అటుగా చూసినట్లయితే ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా లోపల కౌంటింగ్ హాల్స్ నుంచి నేరుగా కూడా డిపిఆర్ఓకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అటు మీడియాకు, ప్రెస్కు సంబంధించినటువంటి రిలీజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందేటువంటి ప్రక్రియలో భాగంగా పెద్ద ఎల్ఈడీలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇటు జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల ఈ 4 సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఎర్రగుంట్లకు సంబంధించి 3వ వార్డులో ఆయా జనరల్ ఏజెంట్లను లోపలికి అనుమతించలేదన్నటువంటి ప్రధానమైనటువంటి కారణంతో బీజేపీ ఆందోళనకు దిగింది. పలువురు బీజేపీకి సంబంధించిన నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇటు మైదుకూరులో అయితే హోరాహోరీగా నడుస్తున్నటువంటి వైసీపీ టీడీపీ పరుకు చాలా ఉత్కంఠక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మైదుకూరులో ఏదేని సంఘటనలను కూడా పునరావృతం కాకుండా చాలా పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తు ప్రక్రియ కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇటు పులివెందులు అయితే ఇప్పటికే ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైదుకూరు, బద్వేలు, కడప వీటికి సంబంధించినటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు మరొక గంటలో కూడా తేలనటువంటి పరిస్థితి ఉంది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఒక డీఎస్పీ స్థాయి అధికారంతో పెద్ద ఎత్తున కూడా పోలీసు చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలను కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపే జరుగుతుంది. ఇప్పటి వరకు ఫలితాలు వచ్చాయి. మరొక అరగంట పైన నేపథ్యంలో ఈ ఏదైతే ఉన్నాయో పూర్తిగా మొదటి రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడేటువంటి పరిస్థితి. పూర్తిగా 1000 ఓట్లను ఒక రౌండ్గా కూడా ఎన్నికల అధికారులు పరిగణిస్తున్నారు. 1000 ఓట్లైన తర్వాత ఒక రౌండ్ లెక్కిస్తారు. పూర్తిగా ఇలా 8 రౌండ్లు ఉంటే అలాగే 48 టేబుల్స్ను కూడా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొదటి టేబుల్స్ ఎన్ని వస్తాయి, 1వ రౌండ్కి ఎవరు విజేతగా ప్రకటించేటువంటి అంశానికి సంబంధించి చాలా పకడ్బందీగా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మనీష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమణారెడ్డి. ఇక ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మరో గంటలో తొలి ఫలితం రాబోతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. బ్యాలెట్ బాక్సులోని ఓట్లను 25 చొప్పున కట్టలుగా కట్టి ఒక్కో టేబుల్కు చేర్చారు. ఒక్కో టేబుల్లో 1000 ఓట్లను లెక్కిస్తుండటంతో మరో గంటన్నరలో మొదటి ఫలితం రాబోతుంది. ఇక ఒక్క విశాఖ మినహా మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఫలితాలు త్వరగానే వస్తాయి. విశాఖ కార్పొరేషన్ పూర్తి ఫలితాలు రావడానికి కనీసం సాయంత్రం 6 దాటుతుందని అంచనా వేస్తున్నారు. విశాఖలో డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండటం, గదులు కూడా చిన్నగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపును రాత్రి 8 గంటల్లోగా పూర్తి చేయాలని ఎస్ఈసీ రమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు.